రాజధానిగా ఉండాలంటూ భారతీయ జనతా పార్టీ సంకల్పయాత్ర పాదయాత్ర చేసింది. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న అమరావతి గ్రామాల్లో పర్యటించారు, పాదయాత్ర చేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులు అడిగారు, అమరావతి రాకపోవడానికి కారణం మీరేనా, వైసీపీ మీరు తోడు దొంగలా అంటూ ప్రశ్నించారు పార్టీ అధ్యక్షుడిని. భారతీయ జనతా పార్టీ అమరావతికి మద్దతు ప్రకటించింది ముందు నుంచి. అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ వాళ్ళు యాత్రలో కూడా పాల్గొన్నారు. అయినా మధ్య మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, మూడు రాజధానులు కాకపోతే 13 రాజధానులు పెట్టుకోండి, లేదు అమరావతి రైతులు పట్టుచీరలు కట్టుకుంటున్నారని నాయకులు వ్యాఖ్యలు చేయడం, లేదు కోర్టులో మాకు సంబంధం లేదు రాజధానులు అనేది కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ ఇవ్వడం, ఇలాంటి అనేక అంశాల వల్ల పూర్తి స్థాయిలో తీర్మానం కూడా చేసి భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానికి మద్దతుగా ఆ ఉద్యమంలో పాల్గొని గతంలో జరిగిన అమరావతి బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు సత్యమూర్తి అందరూ కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ ఎందుకు వైసీపీ మీరు తోడు దొంగలనే కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి, రైతులు పూర్తిగా నమ్మడం లేదా? ఒకసారి పార్టీ అధ్యక్షుడితో రైతులు ఏమన్నారో విందాం. జగన్ తీసుకొచ్చే వాడు మీరు జగన్ తీసుకొచ్చే వాడు మీరు రాజధాని జగన్ తీసుకొచ్చే వాడు మీరు రాజధాని. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు. అదేవిధంగా అమరావతి మహిళా జేఏసీ దళిత జేఏసీ శిరీష ఖంభం పాటి తెలుగుదేశం నేత కూడా, సిపిఎం సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వరప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. ముందుగా తిరుపతిరావు, మీరు పూర్తిగా అమరావతికి మద్దతు పలికారు మొదటి నుంచి. ఉద్యమం ప్రారంభ రోజుల్లోనే మీరు మద్దతు పలికారు, ఎందుకంటే ఆ కవరేజ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ మీ పార్టీ నాయకులు కూడా వచ్చారు, ఇంటర్వ్యూ కూడా చేశాం. ముందు నుంచి కూడా శ్యామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు మీ వాళ్ళు అక్కడే ఉన్నారు. పార్టీ తీర్మానం కూడా చేసింది అమరావతికి మద్దతుగా. అమిత్ షా గారు తిరుపతి మీటింగ్లో దిశానిర్దేశం చేశారు భారతీయ జనతా పార్టీ అమరావతికి మద్దతుగా ఉద్యమాలు చేయాలని. అయినప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో నమ్మలేదు అక్కడ రైతులు? అందరికీ నమస్కారం మూర్తి గారు. ఇక్కడ నిన్న ప్రారంభమైనటువంటి అమరావతిలో మా పాదయాత్ర, అక్కడ స్థానిక జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యాత్ర, నిన్న రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రారంభించారు, ఆ యాత్రలో పాల్గొన్నారు, ఇవాళ కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. నాకు తెలిసి ఇది 4వ తేదీ వరకు కొనసాగుతుంది. నేను ఇక్కడ ఒక విషయం మీరు చెప్పారు నిన్న, ఇప్పుడు కూడా క్లిప్పింగ్స్ కూడా చూపించారు, ఒక వ్యక్తి మీరు వైసీపీ కలిసి అన్నటువంటి ఒక మాటని నిన్నటి మీడియాలో దాన్ని అది ట్రోల్ అవుతుంది. అంటే అక్కడ లక్షలాది మంది ప్రజలు అమరావతిలో ఆదరిస్తున్నటువంటి సందర్భంలో ఒకరిద్దరు తాలూకా వ్యాఖ్యానాల్ని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తుంటాం సాధారణంగా ఎంత పెద్ద నాయకి వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మన వరద ప్రాంతాలకు వెళ్తే ముఖ్యమంత్రి అంత సెక్యూరిటీ ఉన్న సందర్భంలో కూడా ఆయనకి నిలదీస్తున్నటువంటి సందర్భం ఉంది, అంత సెక్యూరిటీతో వెళ్ళినప్పుడు. లేదా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కూడా అక్కడక్కడ ఒకరిద్దరు అలాంటి మాటలు అడిగే ప్రస్తావన ఉండొచ్చు. అంటే నేను ఎందుకు అంటానంటే, ఏ నాయకుడు పర్యటనలో అయినా ఒకరిద్దరు ఆడినటువంటి వ్యతిరేక ధోరణి, అది ఇంకొక కారణం కూడా అయ్యి ఉండొచ్చు, ప్రేరేపితులు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా ప్రేరేపించవచ్చు కావాలని చెప్పి. నేను అక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరు అనుకూలమైనటువంటి వాళ్లే కాదు, ప్రతికూలమైనటువంటి వాళ్లే కాదు, అనుకూలరు కూడా కొంతమంది ప్రేరేపితులైనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు కూడా అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకు అనేసి అంటే, మేము ఒకటే చెప్తున్నాం, అమరావతికి సంబంధించి మీరు మీ తొలి పలుకుల్లో చక్కగా వివరించారు. ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏదో మేము 2 నాలుగులతో మాట్లాడాం 3 నాలుగులతో మాట్లాడాం అని చెప్పేసి చిలువలు పలువులుగా నడుస్తున్నటువంటిది ఇవాళ కాదు, నిన్న ఇవాళ నేను చెప్పాను గతం నుంచి.
కానీ మీరు ఏదైతే తొలి పలుకుల్లో చెప్పినట్టుగా మొట్టమొదటి నుండి కూడా మేము అమరావతికి అనుకూలంగానే ఉన్నాము. ఆ రోజు కలిసి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం విడిపోయిన తర్వాత అయితేనేమి ఈ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అన్నప్పటికి కూడా నేను ఇంకా చెప్తున్నాను నా బోటి నేను ఎక్కడో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఉండి అమరావతి కోసం అనుకూలంగా మాట్లాడితే నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ నాకు వస్తున్నటువంటి మెసేజ్లు నాకు వస్తున్నటువంటి ఇంకా అంటే నేను ఏదో నాకు ఏదో థ్రెట్ ఉందని కూడా నేనేం చెప్పదలుచుకోలేదు నాకు అంతేమి భయం కూడా లేదు. నాకు మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారా లేదా అన్నటువంటి నిలదీసినటువంటి సందర్భాలు కూడా మేము ఎదుర్కొన్నాం ఈ రెండు మూడేళ్ళలో. అయినప్పటికీ చెప్తున్నాం మేము ఏ రోజు కూడా ఏ కార్యకర్త కూడా అమరావతికి వ్యతిరేకంగా కానీ మూడు రాజధానులకు అనుకూలంగా కానీ మాట్లాడు. ఇందాక మీ తొలి పలుకుల్లో కూడా అన్నారు మూడు కాకపోతే 30 అని చెప్పేసి క్యాజువల్ గా కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా అనేది మాత్రం ఎక్కడ మేము మాట్లాడలేదు. విశాఖ రాజధాని వస్తున్నప్పటికి కూడా ఉత్తరాంధ్రలో ఏ ఒక్క నా బోటి చిన్న కార్యకర్త దగ్గర నుండి పెద్ద నాయకులైనటువంటి కమ్మంపాటి హరిబాబు గారి వరకు కూడా వాళ్ళ గవర్నర్ గా ఉన్నారు వారిని ప్రస్తావనలోకి తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ వారి వరకు కూడా మా ఉత్తరాంధ్ర నాయకుల్లో కూడా ఎటువంటి రెండో మాటే లేనటువంటి విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నాను. అదే సందర్భంలో ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కూడా గత రెండు రోజులుగా అక్కడ మాకు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రజల్ని అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాను అనేసి అంటే అంత చక్కగా ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఒకటి అనొచ్చు చాలా మంది ఏమంటారంటే వాళ్ళ కోసం అనుకూలంగా వెళ్తే ఎంత ప్రతికూలత వెళ్ళినా సరే అనుకూలంగానే స్పందిస్తారని చెప్పి అది వేరే పిడివాదం తోలికి నేను బావట్లా. ఇక్కడ నేను అనేది ఏంటనేసి అంటే కొన్ని కారణాల వల్ల ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే చాలా మంది చెప్తుంటారు మేము కన్నా లక్ష్మణ్ గారు అక్కడ అనుకూలంగా మాట్లాడారు కాబట్టి కన్నా లక్ష్మణ్ గారు మాట మార్చేసాం అన్నటువంటి వాదనలు కూడా చాలా దగ్గర వినిపిస్తుంటాయి. మేము తిప్పి కొడుతుంటాం అది సరైనది కాదు మాకు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం అధ్యక్షులు మారుతారు అంతే తప్పిస్తే ఆ కారణంతో ఆయన ఏమి మారలేదని చెప్పేసి పోతే తర్వాత వచ్చినటువంటి వీర్రాజు గారు ఏమన్నా అమరావతికి ప్రతికూలంగా మాట్లాడారని అంటే ఆ సందర్భం కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి వాతావరణం ఒకటి అనుకోకుండా పేర్లల్ గా నిర్మాణమైన మాట వాస్తవము అపోహలతో కూడినటువంటి ఒక వాతావరణము. దానికి ఇంకొక కారణం కూడా చెప్తాను నేను ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము సరే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సో ఈ ప్రభుత్వాల పరంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఇవన్నీ మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వెస్ట్ బెంగాల్ దగ్గర నుండి మాకు బద్ధ శత్రువుల్లా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కేరళ దగ్గర నుండి కూడా ప్రభుత్వాల పరంగా శత్రుత్వ వాతావరణమే ఉంటుంది. రాజకీయం వేరు రాజకీయం పార్టీ చూసుకుంటుంది. సో పార్టీ పరంగా మేము ఈ రాష్ట్రంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నా అది ఏదైనా వైసీపీతో అనుకూలమైనటువంటి వాతావరణం ఉందన్న భావన కలిగినటువంటి వ్యక్తులకి నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే అది ప్రభుత్వాల పరమైనటువంటిది తప్పిస్తే పార్టీల పరంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఒక సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీని కూడా మేమేం అండం మానేసాం ఏ అంశంలో కానీ. పోలవరం అంశం వస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు కానీ మేమేం చేస్తున్నాం తెలుగుదేశం ఓకే ఆ రోజు అయిపోయింది మీరు ఈ మూడు సంవత్సరాల్లో ఏం చేశారనే ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైసీపీకి ప్రతిపక్షంగానే నిలదీస్తుంది అందరికంటే ముందు నిలదీసినటువంటి సందర్భాలకు కూడా మీకు నేను కోట్ చేస్తాను మూర్తి గారు. కాబట్టి ఈ భావన ఉన్నందువలన ఒక అపోహ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ ఆ అపోహ కూడా ఏదైతే అమరావతిలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి సందర్భం మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళకి మద్దతిస్తున్నటువంటి సందర్భంలో ఈ అపోహలు కూడా పటాపంచలు అయిపోయి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తున్నారు దీన్ని మేము స్వాగతిస్తున్నాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఎందుకంటే తిరుపతి రావు ఈ అపోహలు ఎందుకు వచ్చాయంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్నారు కదా అప్పటికే 42 సంస్థలకు సంబంధించిన స్థలాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో కట్టిన డబ్బుతో కొంది కదా. సో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటని అడిగితే బీజేపీ నాయకులు అందరూ జీవీఎల్ నరసింహారావు సహా కేంద్రం పరిధిలో లేదు రాజధాని రాష్ట్రం పరిధిలో ఉందని పదే పదే ప్రకటించారు పదే పదే. ఈవెన్ కోర్టులో కూడా అఫిడవిట్ వేశారు
రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోదే, కేంద్రాన్ని కాదు అని. తరువాత విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటా అమరావతిలో రైతులు చేసేది ఉద్యమమా, వాళ్ళు రైతులా పట్టుచీరలు కట్టుకుంటున్నారు కాస్ట్లీ చీరలు అని కూడా కామెంట్స్ చేశారు. ఇదే సోమవీర్రాజు గారు అన్నారు మూడు రాజధానుల గురించి ఏమంటారంటే, మూడు కాదండి 13 రాజధానులు కడతామన్నారు. ఈ రకమైన ప్రకటనలు చేయడం వల్ల మీరు వైసీపీతో కుమ్మక్కయ్యారని అపోహ ఇప్పటికి కూడా ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన నేత రాజధానిలో కవాతు నిర్వహించిన డేట్ కూడా అనౌన్స్ చేశారు. అప్పుడు మీరు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. కంబైన్డ్ ప్రెస్ మీట్లో మీరు ఒక ప్రశ్న కూడా రిలీజ్ చేశారు, మా ఇద్దరు పొత్తుకి కారణం రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతే రాజధానిగా ఉండాలని తీర్మానం కూడా చేశారు మీరు. ఆ తర్వాత ఆయన కవాతు చేయలేదు ఎందుకో మీతో కలిసాక. ఇప్పుడు మీరు పాదయాత్రకు వచ్చారు, కానీ రాజధాని విషయంలో కేంద్రం పరిధిలో లేదు అని మీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు బీజేపీ నాయకులు కేంద్రం. కానీ రాజధాని కేంద్రం పరిధిలోదే మొన్న హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక్కసారి రాష్ట్రానికి దఖలు పరిచారు, అది అయిపోయింది 2014. ఇంకొకటి, ఏ రాజ్యాంగంలో కేంద్రం పరిధిలో ఉందని చెప్పండి అని పదే పదే మీ వాళ్ళు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తున్నా, రాజ్యాంగంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చేసింది పార్లమెంటు. పార్లమెంటు చేసిన చట్టంలో ఏముంది సార్? హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ తెలంగాణకి రాజధాని. రాష్ట్ర పరిధిలో ఉంటే నువ్వెందుకు డిసైడ్ చేసావు తెలంగాణకి శాశ్వత రాజధాని అని? తెలంగాణకి శాశ్వత రాజధాని చెప్పడానికి పార్లమెంట్ ఏంటి తన పరిధి లేకపోతే? వాళ్ళు కరీంనగర్ పెట్టుకుంటారో, వరంగల్ పెట్టుకుంటారో, సిద్దిపేట పెట్టుకుంటారో, సిరిసిల్ల పెట్టుకుంటారో, గజ్వేల్ పెట్టుకుంటారో, మనకేం సంబంధం మీ పరిధిలో లేకపోతే? పార్లమెంట్ చట్టం చేసింది కదా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, అది కూడా జిహెచ్ఎంసీ పరిధి, అందులో సెక్షన్ 8 పనిచేస్తుంది. ఆ తరువాత శాశ్వత రాజధాని తెలంగాణకి. హూ ఆర్ యూ? నీ పరిధి లేకపోతే రాష్ట్ర రాజధానిని ఎలా డిసైడ్ చేసావు తెలంగాణకి శాశ్వత రాజధానిని? సో అది కేంద్రం పరిధే. దాంతోపాటుగా మీరేమన్నారు, ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని నిర్మించడం కోసం కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఎవరికి ఇవ్వాలి? కేంద్రానికి ఇవ్వాలి. కేంద్రం రాష్ట్రానికి పంపించింది డిసైడ్ చేయమంది, అంటే తనకున్న అధికారాన్ని రాష్ట్రానికి దఖలుపరిచింది. ఒక్కసారి అయిపోయింది, మా పరిధిలో లేదని పదే పదే మీరు రాజకీయ ప్రకటనలు చేశారు. అందుకనే ప్రజలు మిమ్మల్ని అనుమానంగా చూశారు. నాకు అనుమానం లేదు, ఎందుకంటే మొదటి రోజు నేను ఉద్యమ కవరేజ్కి వెళ్ళినప్పుడు మీ నాయకులు నేను ఇంటర్వ్యూ చేశా. మధ్య మధ్యలో ఇలాంటి ప్రకటనల వల్ల అపోహ వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బ్యాక్ శిరీష గారు, నమస్తే అండి. నమస్తే. ఏంటి అమరావతి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ పాదయాత్ర? చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. మూర్తి గారు మీకు నమస్కారం. సంకల్పయాత్ర అని పెట్టారండి, చేస్తున్నారు. అయితే నేను అంటుంది ఏంటంటే, ఇందాక తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి మాట్లాడారు, అతను ప్రేరేపిత వ్యక్తి అయి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడారు. ఒకటండి, ఎవరు ప్రేరేపించేటువంటి వాళ్ళు కాదండి అమరావతి రైతులు. ఎవరు ప్రేరేపించినాయి, ఏమేమి ప్రేరేపించినాయో ఆ వ్యక్తిని కూడా నేను చెప్తానండి. టీజీ వెంకటేష్ గారు వచ్చేసి మూడు రాజధానులను ప్రకటించక ముందే ఏమో ఆంధ్ర రాష్ట్రానికి 4 రాజధానులు ఉండొచ్చు అని అన్నారండి. అలాంటి మాటలు ప్రేరేపించి ఉండొచ్చు. అలాగే జీవీఎల్ గారు కామెంట్ చేశారు అమరావతి రాజధాని మీద. అలాగే ఈయన విష్ణువర్ధన్ రెడ్డి గారు అమరావతి రైతుల కట్టు బొట్టు మీద, వాటి మీద అంటే పట్టు చీరలు కడతారు వీళ్ళు రైతులు అని కామెంట్ చేశారు. అతన్ని గనక ఆ రోజే ఖండించి సస్పెండ్ చేయటం గనక చేస్తుంటే అమరావతి రైతులు నిజంగానే ఈ విధమైనటువంటి అపోహలు ఉండే కాదండి. ఆ మాటలు మేబీ ప్రేరేపించి ఉండొచ్చండి ఆ వ్యక్తిని. అంతే తప్ప ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మా మూర్తి గారు చెప్పినట్లు కేంద్ర పరిధిలోంది కాదు, అది రాష్ట్ర పరిధిలోని హైకోర్టుకు అఫిడవిట్ వేశారు. ఇలాంటివన్నీ కూడా మా రైతుని ప్రేరేపించి ఉండొచ్చండి. అంతేగాని ఎవరో ప్రేరేపించితే వచ్చే వాళ్ళు అమరావతి రైతులు కాదండి. మాది ఆవేదన, అతని మాటల్లో ఆవేదన బాధ. ఒక 90 రోజుల్లో చేసిన ఉద్యమం కాదండి ఇది, 950 రోజులు పైగా చేస్తున్నటువంటి ఉద్యమం. ఇల్లు, వాకిళ్ళు, పిల్లలు, మా భవిష్యత్తు, మా జీవనాధారం లేదు. ఒకవైపు ఉన్న పొలాల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నాం, ఇంకొక వైపు
క్రూరంగా మమ్మల్ని హింసిస్తున్నారు అధికార పార్టీ, ఉక్కు పాదం వేసి మమ్మల్ని అణగదొక్కుతున్నారు, ఇంటిలో నుండి బయటికి రావడమే తప్పన్నట్టు అణగదొక్కుతున్నారు, నోరెత్తితే కేసులేస్తున్నారు, జైళ్లకు పంపిస్తున్నారు, ఆడవాళ్ళని గర్భవతులు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కాళ్లతో పోలీసు బూటి కాళ్లతో తన్నిస్తున్నారు, ఎన్నో అవమానాలు సహిస్తున్నాం, అయినా కానీ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తానే ఉన్నాం. అలాంటి సమయంలో ఒక్కసారి సీఎం గారికి కేంద్రం వైపు నుండి ఒక వార్నింగ్ అనేది వచ్చుంటే ఎంత దూకుడుగా ఆయన ముందుకు పోతాడని పాపం మా రైతు ఎవరైతే అడిగా ఆయన అనుకొని ఉండొచ్చండి, అలాగ ప్రేరేపితుడు అయి ఉండొచ్చు, అంతే తప్ప మిగతా ఏ వేటికి కాదండి. నిజానికి అమరావతి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మేము అక్కడ పెట్టుకుంది మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఇక్కడ స్వయంగా ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్న రాజధానిని కదిలించడం అనేది జగన్మోహన్ రెడ్డి తరం కాదు, ఆయన వల్ల కాదు, కావాలని ఈయన ఇలా చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్రం కలుగు చేసుకుంటుంది, ఆంధ్ర మా రైతుల కోసం కాకపోయినా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా సరే కలుగు చేసుకుంటుంది అని చెప్పి మేము ఎదురు చూసామండి. అమరావతి శిబిరాల్లో ఎక్కడ చూసినా గానీ మోడీ గారివి అమిత్ షా గారివే, మేము మాస్కులు ధరించడం కానీ ఫోటోలు పెట్టడం కానీ మా శిబిరాల్లో ఉన్నాయండి, అవన్నీ అప్పట్లో మా శిబిరాలకు వచ్చిన వాళ్ళు చూసే ఉండి ఉంటారు. అంత నమ్మకాన్ని మేము కేంద్రం మీద పెట్టుకున్నామండి, పెట్టుకుంటే ఒక్కసారిగా అది మా పరిధిలోనిది కాదు, అది రాష్ట్ర పరిధిలోంది అంటే మేము ఇంక ఎవరికి చెప్పుకోవాలండి మా బాధ. పొలాలు ఇచ్చాము, ఇచ్చే రోజు బ్రహ్మాండం ఢిల్లీని తలదన్న రాజధాని కడతాను మోడీ గారు చెప్తే నిజంగా సంతోషపడ్డాం, ఆయన శంకుస్థాపనకు వస్తే ఇంకా సంతోషపడ్డామండి, మా రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో అని. కానీ ఇప్పుడు తన దేవుడు లాంటి ఆయనే మాకు ఇలాంటి మాట, అక్కడ కేంద్రం వైపు నుండే మాకు అసలు సంబంధం లేని విషయం, మా పరిధిలోంది కాదు, ఇది రాష్ట్ర పరిధిలోందంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుని ఎవరు కంట్రోల్ చేస్తారు? మేము ఒక్కటే కోరుకుంటున్నామండి, ఎవరిని మేము తప్పు బట్టదలుచుకోలేదు. ఇంతకు ముందు అన్నారు ఒక పార్టీ నడిపిస్తుంది ఉద్యమం అని చెప్పి తెలుగుదేశం పార్టీని, ఎవరు మాకు అండగా నిలబడడానికి వస్తే వాళ్ళు అంతే తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందని ఎన్నో సార్లు మాట్లాడారు. ఈ రోజు మరి బీజేపీ వాళ్ళు వచ్చి పాదయాత్ర అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారా మమ్మల్ని? ఎన్ని అవమానాలు ఎన్నో నిందలు భరించి కూడా ఈ రోజు ఆ వ్యక్తి మాట్లాడారని ఎవ్వరు కూడా అతన్ని అన్యదా భావించొద్దండి. కానీ ఈ క్రూరమైనటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ రావణాసురుడి కంటే ఘోరమైనటువంటి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చర్మగీతం పాడడానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చే ప్రతి ఒక్కరితో మేము చేయగలుగుతాం. అంతేకాదు మేము ఆవేదంతో మాట్లాడిన మాటల్ని అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మాత్రం అనొద్దండి. ఎందుకంటే ఆయన ఒక రైతు, పొలమిచ్చిన రైతు కాబట్టి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం సార్, అందరికి నమస్కారం. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరో ప్రేరేపించారు, మాట్లాడారు, ఇది ఆయన మాటే కాదు, రాజధాని ప్రజలందరి మాట, రాష్ట్ర ప్రజలందరి మాట. ఎందుకు అంటే అమరావతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మూడు ముక్కలాట పేరుతో చిన్నాభిన్నం చేస్తే బీజేపీ కేంద్రం అండతోనే వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది, ఇది ఈ పనిచేస్తా ఉందని రాష్ట్రంలో ప్రజలందరూ భావిస్తున్నారు. దానికి ఊరికనే భావించడం కాదు, మీరు హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్టే, నోటి మాట తీసేద్దాం, టీజీ వెంకటేష్ ఏం మాట్లాడారు, లేకపోతే సోమ వీర్రాజు గారు ఏం మాట్లాడారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, పక్కన పెడదాం. రాజధానికి మాకు సంబంధం లేదు, ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్న మొత్తం అందరూ కూడా ఈ అమరావతి రాజధాని ఉండాలని హైకోర్టుకి వ్రాతపూర్వకంగా అఫిడవిట్లు దాఖలు చేశారు. బీజేపీ ఎందుకు చేయలేదు? చేయకపోగా సంబంధం లేదన్నారు, ఇంతకంటే ఏం కావాలి ఆధారం? అంతేకాదు, ఇవాళ సోమవీరాజు గారు ఏమంటున్నారు, మమ్మల్ని అధికారంలో తండి 2 ఏళ్లలో మేము రాజధాని అభివృద్ధి చేస్తాం అంటారు. 8 ఏళ్ల నుండి మీరే అధికారంలో ఉన్నారు దేశంలో. ఆ రోజు 2014లో మమ్మల్ని ఎన్నుకుంటే ఢిల్లీని తలదన్నే రాజధాని అని హామీ ఇచ్చారు. 8 ఏళ్లలో ఎందుకు చేయలేదు మొదటి సమాధానం చెప్పాలి. అంటే మీ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తెస్తే తప్ప నిధులు ఇవ్వరా? 8 ఏళ్ల నుంచి గతంలో 5 ఏళ్లు టీడీపీ బీజేపీ కలిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు. 42,000 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి అభివృద్ధికి కావాలని డిపిఆర్ పంపించిన దాంట్లో బీజేపీతో కలిసిన మంత్రివర్గమే.
విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే 1,500 కోట్ల రూపాయలు మాత్రమే 8 ఏళ్లలో ఇచ్చి గత 5 ఏళ్ల నుండి కేంద్ర బడ్జెట్ లో రాజధానికి ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు. ఇంకా ఏం కావాలి మీకు ఆధారాలు? అందుకే రైతు మాట్లాడతారు, జనం మాట్లాడతారు. మీరు ఎందుకు నిన్న దాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు ఒక్క నయా పైసా ఇచ్చారా? మోడీ గారు శంకుస్థాపనకు వచ్చి నిధులు ఇస్తారని ఎంతో ఆశపడితే చెంబులు నీళ్లు గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ప్రారంభించాల, 2 తప్ప ఇంతవరకు పనులే ప్రారంభించాల. ఎవరు అడ్డం వచ్చారు మీకు? ఏం అడ్డం వచ్చింది? రాష్ట్రం చేయదు, మీరు చేయొచ్చు. కేంద్ర సంస్థలు కేంద్రంగా చేయాల్సింది. అమరావతి రైలు ప్రాజెక్టు 1,800 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది అనుకుంటే కేంద్ర బడ్జెట్ లో 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా కాదండి, 100,000 రూపాయలు ఎంగిల్ మెతుకులు ఇచ్చినట్టేశారు. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కావాలి? ఇలా వరుసగా చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఉన్నాయి, అందుకనే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు బీజేపీ వాళ్ళకి ఏ పార్టీకైనా హక్కు ఉంటుంది, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు. రాజధానిని నాశనం చేయటంలో వైసీపీ బీజేపీ ఇద్దరు కారణమే. నిజంగా సోమవీరరాజు గారికో బీజేపీ నాయకులకో చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ యాత్ర కాదు చేయాల్సింది. ఢిల్లీలో మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, మోడీ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ అడగండి మా రాజధానికి నిధులు ఇవ్వండి అని తీసుకురండి. జనం మీరు పదవిలో ఉన్న జనం దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేసి జనాన్ని ఏం చెప్పమంటారు? బాధ్యత మీది కదా, కేంద్రం నుండి ఇవ్వండి, రాష్ట్రం ఖర్చు పెట్టకపోతే రేపు వాళ్ళు ప్రశ్నించండి. ఇన్ని రకాల లొసుగులన్నీ మీరు పెట్టుకుని కొత్త నాటకానికి వాళ్ళు తెరదీస్తున్నారు. తిరుపతి సభలో ఏమని చెప్పారు? తిరుపతి సభలో కేంద్ర మంత్రులు వస్తున్నారు, అక్కడ స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరినీ ఊరించారు, ఏమని తుసు అనిపించారు. కాబట్టి బాధ్యత మీదే. పైపెచ్చు ఏమీ లేకపోతే మీ ఇద్దరికి మీరు పార్లమెంటులో వైసీపీ వాళ్ళు మీ బిల్లులను బలపరుస్తారు, మీ రాష్ట్రపతి అభ్యర్థిని వైసీపీ బలపరుస్తుంది. ఇదేంటిది అంటే రాజధాని విషయంలో మీరు వైసీపీకి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తోంది. మీరిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు కొత్త నాటకానికి మళ్ళీ బీజేపీ సోమవీరరాజు గారు కదిలించారు. ఇది జనం అనుకునే మాట, ఒక పార్టీ అవసరంలా సాధారణ ప్రజలు ఎవరు కదిలించారో చెప్తారు. ఇంకా ఎన్ని కావాలంటే ఆయన ఉదాహరణ నేను చెప్పగల సమాధానాలు చెప్తాను. బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బీజేపీ సంకల్పయాత్ర అమరావతిలో. ముందుగా TV5 ప్రేక్షకులకి, మూర్తి గారు మీకు, అక్కడ ఉన్న తిరుపతిరావు గారికి, బాబురావు గారికి, శిరీష్ గారికి నమస్కారాలతోటి, ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే దొంగ నాటకానికి తెరదీసిందో, ఇది ఒక మనకి పల్లెటూళ్ళలో సామెతలు చెప్తుంటారు, చిత్తశుద్ధి లేని శివ పూజలని. చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తూ అమరావతి రైతుల మీద మొసరి కన్నీరు గాలుస్తున్నారు వీళ్ళు. ఎక్కడున్నారని భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనౌన్స్ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనౌన్స్ చేయగానే ముందు బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎట్లాగో వస్తుంది వాళ్ళదే కాబట్టి అమరావతి, వాళ్ళతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ, దెన్ సిపిఎం కొంతకాలం వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఉన్నాము, జనసేన అప్పుడప్పుడు జాయిన్ అయింది, బీజేపీ ఎక్కడ జాయిన్ అవ్వలేదు వీళ్ళు. బీజేపీ సందర్భానుసారంగా వీళ్ళు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ ఒక పక్క, ఇంకొక పక్క వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు ఏదైనా పొరుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఓట్లు 4 దండుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళి స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఇదొక కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టారు. అంతేగాని వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదు. మీరు చూడండి, ఒక కామన్ మ్యాన్కి అర్థమవుతుందండి, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, దేశానికి అదే ప్రధానమంత్రి కంటిన్యూ అవుతున్నాడు. ఎవరైతే వచ్చి ఇక్కడ మట్టి నీళ్లు తీసుకొచ్చి పార్లమెంట్ నుంచి అనుసంధానం చేసి ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తాం, అమరావతిని చేస్తామని చెప్పిన పార్టీ ఈ డ్రామాలు ఎందుకండి చేయటం? ఎవరికి అర్థం కాదండి, అతి సామాన్యుడికి, పాపం రైతు అవసరం అంతకన్నా కూడా ఈవెన్ చిన్నపిల్లడికి కూడా అర్థమవుతుంది. కాకపోతే అతను నేరుగా అడిగాడు ఆయన్ని, ఆ సోము వీర్రాజుని, వేరే వాళ్ళు అడగలేకపోయినారు. అక్కడ వాళ్ళు ఎందుకు అడగారు? ఎందుకంటే నేను గ్రామం తిరిగాను, నేను ఆ ప్రాంతం వాడినే అమరావతి, ఆ ఉద్యమం అక్కడ అన్ని వాళ్ళు ఎవరు కూడా ఆ మోడీ గారి మాస్కులు పెట్టుకున్న వాళ్ళు ఏదో దయదలుస్తారు కేంద్రంలో ఉన్నారని పాపం ఒక భావనలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ అమరావతి మీద ప్రేమ లేదు, దయా లేదండి. కేవలం ఇది ఒక డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు.
అండ్ వండు. రెండవది, భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఓట్లు బీజేపీకి పడవు, కానీ భారతీయ జగన్ పార్టీ ఒకటి ఉంది కదా, వైసీపీ అని చెప్పుకుంటారు, అది భారతీయ జగన్ పార్టీ, దానికి పడే ఓట్లు బీజేపీకే కదా పడుతున్నాయి. ఆ దానికి పార్లమెంట్ సీట్లు వచ్చినా అవి భారతీయ జనతా పార్టీకే. ఇది అందరికీ క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సింది ఏముంది? రెండవది, జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎన్డీఏలో ఎందుకు చేరడు, బీజేపీలో మిలాఖాత్ ఎందుకు కాడంటే తనకున్నటువంటి ఓటు బ్యాంక్, జగన్ రెడ్డికి స్వతహాగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినా రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు కాబట్టి ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్ మైనారిటీసు, వారు క్రిస్టియన్ కాబట్టి వారి ఓట్సు 80% ఓట్లు వాళ్ళకి పడతాయి. ఎప్పుడైతే బీజేపీతో అంటగాడుతో నిల్, ఆ ఓట్లు రావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బయటకి బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టుగా నాటకాలు ఆడతారు. వాళ్ళు కూడా జగన్ వ్యతిరేకిస్తున్నట్టు ఒక నాటకం ఆడతారు, కానీ వాళ్ళిద్దరు కలిసే పరిపాలన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని, ఢిల్లీని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తోనే అక్కడ ఢిల్లీ ప్రభుత్వంలో బిల్స్ అన్నీ పాస్ అవుతున్నాయి. కాబట్టి ఈ నాటకాలన్నీ కూడా కేవలం మొసలి కన్నీళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళని ఎవరు ప్రజలు నమ్మరండి. వీళ్ళకి ఓటు బ్యాంకు కూడా లేదు అక్కడ, అవి ఏదో పగటి వేసగాళ్ళలాగా ఒక బ్యాన్ రోడ్డు పెట్టిన వాళ్ళు తిరుగుతున్నారు పచ్చిగా చెప్పాలంటే. ఓకే, అమరావతి జేఐసీ కన్వీనర్ పువ్వాడు సుధాకర్ లైన్ లో ఉన్నారు, సుధాకర్ మాట్లాడతారు. సుధాకర్ గారు నమస్కారం అండి. మూర్తి గారు నమస్కారం సార్. సో బీజేపీ సంకల్ప యాత్ర, రైతుల ప్రశ్నలు ఏంటి సార్? ముందుగా డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి, మూర్తి గారికి, మీకు కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. అయితే ఈరోజు బీజేపీ మీద ప్రజలకు చాలా ఆకాంక్షలు ఉన్నాయి. ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా, అమరావతి ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, అందుకనే ఈ ఉద్యమ ప్రారంభంలో ఇందాక మీరు తొలి పలుకుల్లో చెప్పినట్టుగా ఉద్యమ ప్రారంభంలో మొత్తం కూడా మోడీ గారు రక్షిస్తాడు, ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, మోడీ గారి దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశారు కాబట్టి తన శంకుస్థాపన చేసిన రాజధానికి కష్టం వస్తే తను అడ్డు చక్రం వేసి ఆపుతారు అనే ఉద్దేశంతోనే అందరూ కూడా మోడీ గారి వైపు చూశారు. మేము అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున కూడా కార్యక్రమాలన్నీ అమరావతి చూపు మోడీ వైపు అనేటువంటి కార్యక్రమాలతో నిర్వహించడం కూడా జరిగింది. కానీ ఎక్కడైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమర్థించుతా మాట్లాడింది మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉండామని, కానీ దానిని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైన ఉన్నటువంటి వ్యక్తులు బహిరంగంగా మేము అమరావతికి ఎటువంటి నష్టము జరగట్లేదు అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలు లేవు. అందుకని వాళ్ళు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు, అమరావతికి కట్టుబడి ఉంటున్నాం అన్నారు. కానీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్రని సక్రమంగా పోషించలేదేమో అనేటువంటిది సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం. అయితే అమరావతి జేఏసీ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఉండే, ఎవరు ఏ మద్దతు ఇస్తున్నా, ఏ రూపంలో అమరావతి పరిరక్షణ కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో పాల్గొంచుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే అమరావతి జేఏసీ ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి పాదయాత్రకు కూడా మద్దతు ఇస్తా ఉంది. అంతకుముందు గతంలో సిపిఎం వాళ్ళు చేశారు, సిపిఐ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, అందరినీ కలుపుకొని వెళ్ళటం మా బాధ్యత. కాబట్టి ఎవరైతే అమరావతి కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరితో నడుస్తూ ఉంటాం. కానీ సామాన్య ప్రజలు ఎక్కువ ఆకాంక్షిస్తూ ఉన్నారు బీజేపీ ఈ రాష్ట్రాన్ని రక్షించిద్ది, అమరావతిని రక్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని రక్షిస్తుందనే నమ్మకానికి అనుగుణంగా బీజేపీ చర్యలు లేవు. ఎందుకంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఉన్నారు, తీర్పు వచ్చింది, తీర్పు మీద మీరు ఎందుకు పాటించట్లేదు అనేటువంటిది. ఎందుకంటే కేంద్రంలో ఒక బలీయమైనటువంటి శక్తి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. అంటే మీకు హైకోర్టులంటే గౌరవం లేదా? హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఇప్పుడు దాదాపు 4 నెలలు అయితే ఎటువంటి కనీసం జంగిల్ క్లియరెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కంప చెట్లను కూడా బాగు చేయాలి అనేటువంటి విధానంగా లేకుండా చేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రతిపక్షంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో మీరు ఒక ప్రతిపక్షం, అదేవిధంగా అధికారంలో ఉండారు కేంద్రంలో, మీ మాటకి ఎక్కువ విలువ ఉంటుంది. మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి మీ దగ్గర ఉందని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతుంటే ఆ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీరు మాట్లాడకుండా
అంటే ప్రశ్నించకుండా కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం 29 గ్రామాలలో చేస్తా ఉన్నారు. సంతోషం కనీసం ముందుకొచ్చారు, కానీ ఇది ఇంతటితోనే ఏదో 29 గ్రామాల్లో చేసిన పాదయాత్రతోనే చమసిపోకుండా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పేంత వరకు కూడా మరొక ఏ వ్యక్తి కూడా రాష్ట్ర రాజధానుల్ని తమ సొంత నిర్ణయాలుగా తమ ఇష్టానుసారంగా మార్చుకునేటటువంటి విధానం లేకుండా, అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ఆదర్శనీయమైనటువంటి ల్యాండ్ పూలింగ్ సిస్టానికి దానికి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ అటువంటి పాత్ర పోషించట్లేదని ఈ రోజు సామాన్యమైన ప్రజలు అంటా ఉన్నారు. ఆ వ్యక్తి మీరు ప్రశ్నించినంత మాత్రాన ఆ వ్యక్తికి ఏదో ఏ రాజకీయ పార్టీలో ప్రేరేపించిందని కాదు, ఇది సామాన్యుడి యొక్క ప్రతి ఒక్కరి యొక్క బాధ. అయితే అమరావతి జేఏసీకి బీజేపీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కొంతమంది నాయకులు మాకు న్యాయ పోరాటంలో కాదు అన్నింటిలో కూడా తోడ్పడతా ఉన్నారు, కానీ మీరు చేయవలసినటువంటి పాత్ర ఇంకా చాలా ఎక్కువ ఉంది. ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తున్నారు. మీరు ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆయన సస్పెండ్ అయ్యాడు, లంకా దినకర్ సస్పెండ్ అయ్యాడు, ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఓకే, తిరుపతి రావు మాట్లాడతారు. తిరుపతి రావు మూర్తి గారు, నేను ఏదైతే ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తి మాట్లాడారు, ఆయన బహుశా ప్రేరేపితుడు, ఒకే ఒక వ్యక్తి మాట్లాడారు ఇంత విశాలమైనటువంటి అమరావతి రాజధానిలో, ఆ వ్యక్తి ప్రేరేపితుడు అయి ఉండొచ్చు అని చెప్పి నేను క్యాజువల్ గా అన్నాను. ప్రేరేపితుడు అవ్వకపోతే మంచిదే, నాకేమి అంత కంపల్సరీ ఏమీ లేదు, ఆ వ్యక్తి మీద కానీ నాకేమి కోపం లేదు, మాకు కానీ ఎవరికేమీ లేదు. నేను ముందుగా దాన్ని పట్టుకొనే మా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాని ముందుగా నేను దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ, ఇక్కడ ఏదైతే సోదరి శిరీష గారు చెప్పారు, వారు ఒకవైపు ఆహ్వానిస్తూనే మమ్మల్ని ఇవాళ రావడం తప్పు పడుతున్నారు అన్న భావన కూడా వ్యక్తీకరిస్తున్నారు, అంటే ఇవాళ మేము వెళ్ళడం కూడా తప్పు పడుతున్నారా అన్నటువంటి ఒక భావం ప్రస్ఫుటం అవుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే నేను చెప్పాను, నేను సరే అంటే వ్యవస్థ అన్నాక వ్యవస్థ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఒక వ్యవస్థ, వ్యవస్థలో విభిన్నమైనటువంటి భాగస్వాములు ఉంటాం. ఏవో ఒకటి రెండు జరగలేదు అని నేనేం చెప్పను. ఉదాహరణకి సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు కూడా వక్రీకరించబడ్డాయి. ఆయన అనేది ఏంటంటే మూడు రాజధానులు కాదు, ఆనాడు ఉన్నటువంటి 13 జిల్లా కేంద్రాలు 13 రాజధానులు అంత స్థాయిలో అభివృద్ధి చేస్తాం అన్నటువంటిది ఆయనది, అది వక్రీకరించబడ్డది. సరే ఇతర వ్యాఖ్యలు వదిలేసాయండి, ఇకపోతే మా నాయకుల గురండి. మీరు ఇందాక బహుశా శ్యామ్ కిషోర్ గారిని దృష్టిలో పెట్టుకుని పేరు తప్పు చెప్పారు, శ్యామ్ కిషోర్ గారు, ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి కేవలం ఉద్యమం కోసం అని ఇవాళ ఆ ప్రాంతంలో ఉండి మొదటి నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ఏమీ విడిచిపెట్టి రాలా. అంటే కొన్ని అపో ఇంకా చెప్తాను నేను, కన్నా లక్ష్మీనారాయణ గారు మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళింది కన్నా లక్ష్మీనారాయణ గారు అవాళ. మీ పార్టీ ఒపీనియన్ హైకోర్టుకి చెప్పలేదు, అన్ని పార్టీలు చెప్పాయి, మీ కేంద్రం ఏమో మా పరిధిలో లేదండి, అదొక పాయింట్. మూర్తి గారు ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ కొంత, అంటే ఏది రాజ్యాంగము లేకపోయినట్టయితే కేంద్ర చట్టాలు వీటన్నిటి మీద కొంత క్లారిటీ ఏదన్నా లోపిస్తే లోపించవచ్చు, అది వేరే అంశం. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, బాబురావు గారు మాట్లాడారు, సీనియర్ నాయకులు అయి ఉండి కొన్ని అసత్యాలు మాట్లాడారు. ఏంటంటే ఇవాళ కేంద్రం నిధులు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. అవేళ 1500 కోట్లు కాదు, 2500 కోట్లు, 1000 కోట్లు అందరికంటే ముందు వెంకయ్యనాయుడు గారు అక్కడ రాజధాని ప్రాంతంలో డ్రైనేజీల కోసం కూడా ఇచ్చారు, 1500 కోట్లు అప్పుడు రిలీజ్ చేసిందే. ఆ తరువాత ఎప్పుడు కూడా అక్కడ రిలీజ్ చేయడానికి అవకాశం రాలా. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అడగట్లే, ఒకవేళ ఇచ్చినా సరే అక్కడ తీసుకునే పరిస్థితి లేదు, అక్కడ పెట్టే పరిస్థితి లేదు, హైకోర్టు తీర్పుని అమలు చేయట్లేదు అని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దానికే పెడతారని చెప్పేసి అనుకోవడానికి అక్కడ ఏమైనా అవకాశం ఉందా? కాబట్టి అదొకటి అసంకల్పితం. సరే ఇతర విమర్శలు చేయనివ్వండి, వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ సోదరులు చెప్తున్నారు మాకు ఓటు బ్యాంక్ లేదని చెప్పేసి, మరి వాళ్ళకి ఎక్కడుందో చూద్దాం తర్వాత. ఎలాగో ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు వచ్చే ఎన్నికల్లో అన్ని తేలుతాయి కదా. కాబట్టి వీళ్ళిద్దరూ ఎప్పుడు మాకేదో అనుకూలంగా మాట్లాడాలని మేము ఎప్పుడు ఆశించాం, మా విధానానికి అనుకూలంగా మాట్లాడమని వాళ్ళని కోరం. వాళ్ళు విమర్శిస్తూనే ఉండాలా, మేము చెందుతూనే ఉండాలా, అది వేరే అంశం. నేనేమంటానని సరే విమర్శ చేసేటప్పుడు ఇవాళ కేంద్రం నిధులు ఇస్తే ఏం చేస్తుందండి, అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఆ విషయాన్ని మేము ప్రశ్నించట్లేదా? ఆ విషయాన్ని మేము వాళ్ళకి ఏమన్నా ఉపేక్షిస్తున్నావా పార్టీ పరంగా ఏ రోజైనా సరే? ఇంకొక విషయం స్పష్టమైనటువంటి, ఏదైతే
మీకు రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు పెద్దలు ఇద్దరు మాట్లాడారు. ఆమ్ ఆద్మీ సోదరులు మాట్లాడారు, కమ్యూనిస్ట్ సోదరులు కూడా మాట్లాడారు. ఎంత ఇది లేదంటే మరి అలాగే తెలుగుదేశం పార్టీకి ఏమన్నా మేము విపక్షం అండి, వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారనేసి అంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా అపోజిషన్ క్యాండిడేట్కి వెళ్ళినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే వాళ్ళందరూ మా మిత్రపక్షాల అంటే ఒకవైపు అరుణ్ కుమార్ అదే అన్నాడు ఆంధ్రప్రదేశ్ లోనే బలంగా ఉంది బీజేపీ యూపీ కంటే గుజరాత్ కంటే అని. నేను అదే చెప్తున్నాను సార్, అదే అందరు వాళ్ళందరూ పెద్ద సింబల్ మీద గెలిచిన వాళ్ళ మీ దగ్గర స్టిక్ ఉంది కదా సార్, అంటే సందర్భ సహితంగా ఉండాలా మీ దగ్గర స్టిక్ ఉంది కదా సార్. అంటే ఇంకొకటి తిరుపతి రారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే నిధులు అడిగిన గతం నుంచి కూడా మీ నాయకులు ఏమనేవారంటే రాజధాని అంటే అంత పెద్దది కావాలా, ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ ఒక రాజ్భవన్ కదా ఒక హైకోర్టు కదా అంత పెద్దది ఎందుకు మీకు 33,000 ఎకరాలు ఎందుకు, ఇవన్నీ మీ వాళ్ళు ప్రశ్నించేవారు పదే పదే. నేను అప్పుడే మీకు గుర్తుండుంటే నేను ధోలేరా సిటీకి వెళ్ళి వచ్చా, అది 50,000 ఎకరాల సేకరణ. నేను సోమవీర్రాజు గారు రైతును అడుగుతున్నారు 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదు అతను అడగండి అని, ధోలేరా సిటీ ఇప్పుడు కూడా కట్టలేదు 10 ఏళ్ళు అయింది. అండ్ ఈరోజు నా బాధాకరం ఏంటంటే ఒక ఆంధ్రుడిగా భారతదేశ పౌరుడిగా గర్విస్తున్నా, గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని ఒకటి ఉంది, అహ్మదాబాద్ సిటీ పక్కన పెట్టండి ఇండస్ట్రియల్ సిటీ, రాజధాని గాంధీనగర్ పక్కన పెట్టండి, కొత్తగా కట్టే ధోలేరా సిటీ పక్కన పెట్టండి, గిఫ్ట్ సిటీ అని ఒకటి కట్టారు ఫైనాన్షియల్ సిటీ. ఆ గిఫ్ట్ సిటీలో నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐఎఫ్ఎస్సి అండ్ ఎస్జిఎక్స్ అంటే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ కనెక్ట్ ఇన్ గిఫ్ట్ సిటీ. ఇందులో భారతదేశంలో ఎక్కడైనా రూపాయి మారకం ఈ గిఫ్ట్ సిటీలో మాత్రం డాలర్ మారకం ఎగ్జెంప్షన్ ఇచ్చారు ప్రత్యేక ఎగ్జెంప్షన్. ఈ సింగపూర్ కన్సార్షియం ఫైనాన్షియల్ సిటీ అనేది మన అమరావతిలో ఉండాలి సార్. ఈ మూడు ముక్కలు చేసి ఈ సింగపూర్ని ఒప్పందాలు రద్దు చేసుకుపోయాక ఆ సింగపూర్ వ్యవస్థ గుజరాత్ గిఫ్ట్ సిటీలో తేలింది. భారతీయుడిగా గర్విస్తున్న అంత అద్భుతమైన గిఫ్ట్ సిటీ అక్కడ ఉందని, ఆంధ్రుడిగా బాధపడుతున్నా ఇక్కడ ఉండాల్సింది కదా అని. మూర్తి గారు అటువంటి సందర్భాల్లో ఎవరమైనా మీలాగానే ఆలోచిస్తాం మేము కూడా. పార్టీలకి కండువాలు వేసుకొని పార్టీ జెండాలు మోసిన వాళ్ళం, పార్టీ ఐడియాలజీ మాకుంటుంది అనేది చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్ట్ సోదరులు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మమ్మల్ని పొగడాలని అడుగుతామా, వాళ్ళ ఎజెండా వాళ్ళ జెండా. నేనేమంటాననిస్తే మీరే చెప్పారు ఇక్కడ ఇవాళ రాజధానిలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అక్కడికి తరలిపోయింది కాబట్టి అది అంశం వేరు. ఇక్కడ మనం మీరు ఇక్కడ ప్రధానంగా ఇందాక ఈరోజు నేషనల్ ఇంగ్లీష్ పేపర్లో అదే అట్లేను గుజరాత్ గిఫ్ట్ సిటీలో సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కనెక్ట్ అని. మీరు మంచి ప్రస్తావనే, కాకపోతే అది ఇక్కడ ఆంధ్ర నుండి వెళ్ళిపోయిందని ప్రస్తావన ఏం లేదు. మీరు చెప్పిన వరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయావు, నాకు కూడా గుర్తులేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఫైనాన్షియల్ సిటీ సింగపూర్కే ఇచ్చారు డెవలప్మెంట్కి. అదే నేను అదే చెప్తున్నాను. అది ఇక్కడ ఒక్కటి మనం గమనించినట్లయితే మీరు ఇందాక ఏదైతే ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు ఈ అమరావతికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలని మేము వరుసగా ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ అక్టోబర్లో బిల్లు వస్తుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. దీన్ని కూడా మేము క్లియర్ కట్గా వ్యతిరేకిస్తున్నాం. నేను అందువల్లనే చెప్పా ఉత్తరాంధ్రలో ఒక చివరి జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం వాసీగా కూడా నేను దానికే కట్టుబడి ఉన్నానని చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం ఇవాళ నేను అంటున్నా ఒక ఉద్యమము సుదీర్ఘకాలం ప్రయాణంలో ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యత పార్టీలో 1-2 విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచిన సందర్భంలో దాన్నే మనం తీసుకుని ముందుకెళ్తాము అనేసి అంటే అది సరైనటువంటిది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారో మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమరావతిని తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్మించారు ప్లీజ్. తిరుపతిరావు గారు రైతు సంగతి తీసుకోరు, శిరీష్ గారు చెప్పింది పట్టించుకోరు, సుధాకర్ గారు చెప్పింది పట్టించుకోరు, సిపిఎం వారు చెప్పింది ఉండదు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టదు. తిరుపతిరావు గారు ఒకటే రండి కొద్దిగా వినండి. నేను చెప్పేది వినండి. తిరుపతిరావు గారు వినండి దయచేసి. ఒకటే మీరు కాదండి,
మీ సొంత డబ్బు కాదు, మీ సొంత డబ్బు కాదు, సొంత డబ్బు కాదు, మీ సొంత డబ్బు కాదు. అడిగాను మీరు కొద్దిగా వినండి, మీరు చెప్పింది వినమ్మా, మీరు చెప్పింది వినమ్మా, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఇవాళ గవర్నమెంట్ గారు దయచేసి ఒక పాయింట్ బాబురావు చెప్పేది కింద ఒక పాయింట్ టైం అయిపోతుంది బాబురావు. అదే కేంద్రంలో మీ దయా దాక్షిణ్యం కాదు, విభజన చట్ట ప్రకారం రాజధానికి నిధులు ఇవ్వాలి 42,000 కోట్ల రూపాయలు అని మీరు చెప్పి 3% డబ్బులు ఇవ్వా, 97% ఎందుకు ఇవ్వలేదు? మీరు మాట్లాడిన దాంట్లో ఎంత తప్పి పుచ్చుకున్నా, ఎంత తప్పి పుచ్చుకున్నా, ఎంత తప్పి పుచ్చుకున్నా, ఎంత తప్పి పుచ్చుకున్నా ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. మీరు ఇక్కడ యాక్టర్ సైతం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చర్చ, మరింత అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.